వ్యాపారులకు ట్రైల్ లైసెన్స్ పట్ల అవగాహన కల్పించాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ట్రైల్ లైసెన్స్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఉద్యోగులకు తగు సూచనలు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నామని తెలిపారు. ట్రైల్ లైసెన్స్ లేకపోవడం వల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని చెప్పారు. ప్రతి ఏటా రెన్యువల్ చేసుకునేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి దుకాణదారుడు తప్పనిసరిగా ట్రైల్ లైసెన్స్ పొందే విధంగా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. అధికంగా ట్రేడ్ లైసెన్స్ చేయించిన ఉద్యోగులకు పారితోషికం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరైతే కన్సర్న్ జవాన్లు కానీ కన్సర్న్ బిల్ కలెక్టర్ కానీ సపరేట్గా డాటా అనేది మెయింటైన్ చేసుకొని ఎట్లయితే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తూ ఉన్నారో ఏప్రిల్ 1 నుంచి మార్చి వరకు, అదేవిధంగా కూడా ఈ ట్రేడ్ లైసెన్స్ కూడా మళ్ళీ రెన్యువల్ చేసే బాధ్యత మనది. ఎందుకంటే దీనికి ఆన్లైన్ సిస్టమ్ లేదు కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే అతను కట్టపోయినా అతను ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతుంది, పెనాల్టీ పడుతుంది. కానీ ట్రేడ్ లైసెన్స్ అనేది మనం పర్సూ చేస్తే కానీ మళ్ళీ మనం పోయి మళ్ళీ కట్టిపిస్తే కానీ కట్టే అవకాశం ఉండదు. ఒకవేళ అట్లాంటి అవకాశం కూడా నేను కమిషన్గా చెప్తాను, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కూడా ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ కూడా సపరేట్గా ఏదన్నా మరి ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ అయ్యే విధంగా కూడా ఉండే అవకాశం ఉంటే తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పటివరకు అయితే అవకాశం లేదు కాబట్టి మనమే పరిశీలి చేసి మనమే ప్రతి సంవత్సరం కట్టియాల్సినటువంటి బాధ్యత ఉంది. ట్రేడ్ కట్టించుకుంటున్నారు కానీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవట్లేదు. అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్న ఇబ్బంది ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ అనేది ఇప్పుడు మనం మళ్ళీ ఆన్లైన్ ద్వారానే దాన్ని ట్రేడ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తున్నాము. ట్రేడర్ కూడా ఆన్లైన్ లోని అప్లై చేసి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి సరిగ్గా అవగాహన లేక దీన్ని ఎలా అప్లై చేయాలో తెలియక వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకపోవడము, మన దగ్గర ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన సిబ్బంది వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయకపోవడము, దీనివల్ల ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ ద్వారా వచ్చే ఆదాయం అనేది కార్పొరేషన్ కి ప్రాపర్ గా సమకూరడం లేదు. సో దీనికి సంబంధించి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ మేయర్ గారు మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెడదాము, 1 వీక్ పెడదాము, దీన్ని మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే అన్ని వింగ్స్ నుంచి తీసుకున్నాం ఇందులో.